చాలామంది ఇండస్ట్రీకి రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేసెస్ మన మంచి చాలా డైలాగ్స్ విని ఉంటాం, మీన్స్ కమిట్మెంట్ అనే వర్డ్ విని ఉంటాం. ఇవన్నీ అమ్మాయిని ఫేస్ చేసుకొని రావడానికి ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, ఉండకపోతే ఎలా ఉంటుంది? అంటే ప్రతి వర్క్లో ఉంటుంది. మనం ఏంటంటే మనది ఒక రంగుల ప్రపంచం, అందరికి ఫస్ట్ ఎవరు కనిపిస్తారంటే ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళే ఫోకస్ అవుతారు. మనం తుమ్మినా దగ్గినా అడిదిరిగినా అడిదిరిగినా మనల్ని క్యాచ్ చేస్తారు. బట్ లేడీస్కి ప్రాబ్లం అనేది ప్రతి జాబ్లో ఉంటుంది, అవి బయటికి రావట్లేదు. మీడియా ఎక్కువ ఫోకస్ ఫోకస్ మన మీద చేస్తున్నారు, మా మీద చేస్తున్నారు కాబట్టి వస్తుంది. అదే ఒకసారి వెళ్ళి వేరే జాబ్ చేసేవాళ్ళని, చిన్న సేల్స్ పార్ట్నర్గా చేస్తుంటారు కదా వాళ్ళని కానీ, లేదా వేరే ఏ జాబ్ చేసే వాళ్ళని ఒకసారి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పితే ఓపెన్గా, మన వాళ్ళంటే చాలామంది వచ్చి బయటకు వచ్చి చెప్పుకోగలిగారు, అంత డేరింగ్ డాష్ మన వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ నార్మల్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పలేరు, చెప్పరు. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే కంపల్సరీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫేస్ చేస్తుంది. కొంతమంది ఎలాగైనా వెళ్ళిపోతాం, నేను చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలామంది కొంతమంది వెనక పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ కానివ్వండి, వేరే వేరే ఇంకే జాబ్ అయినా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు ఒక గోల్తో రీచ్ అవ్వాలి అనుకుని వస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తారు, అందుకే నేను బయటకు వెళ్ళొద్దు అన్నాను వచ్చా అంటారు. అది చెప్పుకుని చెప్పుకోలేక, ఒకవేళ చెప్పారా అవుట్ అక్కడతో కట్ట అమ్మాయి, ఇంకా అమ్మాయి లైఫ్ అక్కడతో ఆగిపోయింది, పెళ్లి పెళ్లి పిల్లలు పెళ్లి అంతే, చెప్పకుండా వెళ్ళలేరు. ఎవరో ఒకరు చెప్పి, ఇప్పుడు ఆడపిల్లకు కావాల్సింది ఏంటి, అలాంటిది ఏదన్నా ఫేస్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ సపోర్ట్ కావాలి, అవునా ఇలా జరుగుతుందా, సరేమ్మా జాగ్రత్త తీసుకొని తర్వాత స్టెప్ రూట్ ఎటు వేయాలనేది తెలుసుకొని వేయాలి. అంతేగాని ఇలా జరిగిందా ఇంకొద్దు అక్కడితో ఆపే అనేది ఆడపిల్లని అక్కడితో ఆపటం అనేది కరెక్ట్ కదా. అంటే మన కాదని మీరు విన్నారా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికో పాటు జరుగుతూనే ఉంటాయి? అదే చెప్పాను కదా, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడైనా అలాంటి ప్రతి ఆడపిల్ల చేసే పని, ఏ పని అయినా కానీ ఆడపిల్లకి ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటుంది. అది ఎలా ఫేస్ చేస్తుంది అనేది డిపెండ్స్ ఆన్. దీనివల్లనే చాలా ఆఫర్స్ మిస్ చేసుకున్నారని నాకు వచ్చింది. ఇట్ ఈస్ ఎస్ఆర్ నో, అది ఒకటి చెప్పండి. ఆఫ్ కోర్స్ ఉంటుంది, దీనివల్ల అని నేను చెప్పలే, నేను అనుకుంటాను. ఇప్పుడు ఆడిషన్కి వెళ్తా, అమ్మా చాలా బాగా చేశానమ్మా అంటారు, డేట్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. తీరా చూస్తే సినిమాకి డేట్ల కోసం వెయిట్ చేస్తుంటాం, వాళ్ళేమో డేట్స్ చెప్పరు. ఏంటి రీజన్ నాకు కూడా తెలియదు, నాకు కూడా క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఒకటి ఇంకో చాయిస్ తీసుకోండొచ్చు, లేకపోతే నాకన్నా బెటర్మెంట్ వాళ్ళకి ఇంకేమన్నా దొరకుండొచ్చు. అది ఏ రకంగా అయినా కానీ నేను ఏది కూడా పాయింట్ అవుట్ చేయను. అంతే, ఇప్పుడు వాళ్ళు నాకంటే బెటర్ ఆర్టిస్ట్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకోండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకోటి తెలిసిన వాళ్ళు మా అన్న వాళ్ళు పెట్టుకోండొచ్చు అనుకోవచ్చు, ఇంకోటి ఇంకోటి అయి ఉండొచ్చు. దీని కారణంగా అలా ఉంది అనేది నాకు చాలా రేర్గా వచ్చినాయి ఇలాంటివి. ఎక్కడో ఇలాంటివి విన్నాము, వదిలేసుకున్నాం, వచ్చాం పక్కకి, అంతే. దీని కారణంగా నేను మిస్ చేసుకున్నా అనేది చాలా తక్కువ, చాలా తక్కువ. నార్మల్ మీరు మిస్ చేసుకున్న, జెన్యున్ గా చేసిన ఏ ప్రాజెక్ట్ లో కూడా ఇలాంటి నేను ఫేస్ చేయలేదు. అంత మంచి ఫేమ్, అంత నేను చేసిన జెన్యున్ గా నేను జరిగి నాకు ఫేమ్ వచ్చిన ఎందులో కూడా ఇలాంటిది జరగలేదు. వర్క్ 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 మాత్రం, వర్క్ వర్క్ చెప్పాను కదా. జెన్యున్ గా వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఆ వేలో రారు. మీ అబ్బా ఈ మూవీ నేను చేస్తుంటే బాగుండరా, మిస్ అయిపోయింది క్యారెక్టర్ అన్న మూవీస్ ఏమన్నా? ప్రెజెంట్ నేను మూవీ అయితే చూడలేదు, అది బలగం మూవీ హిట్ అయిందని విన్నాను. అబ్సల్యూట్లీ నేను ఇంకా మూవీ అయితే చూడలేదు. అందులో వేణుగారికి వైఫ్ క్యారెక్టర్ చేశారు ఎవరు, అబ్బా గిల్లక అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు డేట్స్ కూడా ఇచ్చారు. ఓకే, నాకు అసలు ఆ మూవీ అది అని నాకు తెలియదు అప్పటి వరకు, బలగం అని నాకు కూడా తెలియదు. ఆ వేణుగారు డైరెక్టర్ చేస్తారు, డైరెక్షన్ చేశారు, దాంట్లో వేణుగారు ఇట్లా సీన్స్ ఉన్నాయి అంటే వేణుగారు ఆయన ఏం చేస్తారు ఆ క్యారెక్టర్ అంటే బట్టల షాప్ అతను, ఒక ముసలాయన ఉంటారు అంటే, ఇవన్నీ నేను ఆడిషన్ చేసిన వేణుగారి వైఫ్, వేణుగారి వైఫ్ రోహిణి అక్క చేసింది, రోహిణి గారు చేశారు అనుకున్నాను. అరే చేసింటే బాగుంటుంది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ సీరియస్లీ.
చూస్తే ఎస్ ఇస్ రిజిస్టర్డ్ క్యారెక్టర్ అది మిస్ అయ్యారు అయ్యా అలా అని కాదు. నేను చేసినప్పుడు ఏంటంటే వేణు గారు చాలా బాగా చేశారు. అంటే పడిపోయి చనిపోయే దగ్గర సీన్ నేను ఇంతవరకు మూవీ చూడలేదు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నా, చనిపోయిన దగ్గర సీన్స్ ఏడవాలి ఇట్లా నేను కాఫీ ఇచ్చాను కాఫీ తాగలే అది సీన్స్ నేను చేశాను. ఓకే ఓకే మరి ఆ సీన్ ఉందో లేదో అయితే నాకు తెలియదు. ఇలాంటి సీన్స్ అని నేను చేసినప్పుడు వేణు గారు చాలా అంటే ఆయన చాలా బాగా చేశారు. మీరు అంత ఓపెన్ గా వచ్చి శవం దగ్గర కూర్చొని ఏడో ఇప్పుడు శవం లేకుండా ఏడో అంటే అది ఏవంత కష్టము అని చెప్పేసి అన్నారు. చేస్తుంటే బాగుండేది అనిపించింది. సీరియస్లీ డేట్స్ అవుట్డోర్ లో కూడా చెప్పారు బట్ ఫైనల్ నాకు రాలేదు. అది రోహిణి మేబీ ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని పెడదాం అనుకోండొచ్చు అందులో. బట్ మీరు చేసి అమేజింగ్ ఉండే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ కోసం నా క్యారెక్టర్ నేను ఒకవేళ చేయాలి చేస్తుంటే ఎలా వచ్చిండే దాని దానికోసమే నాకు మూవీ చూడలేను. వెరీ సూన్ ఈ ఇంటర్ అయిపోయిన వెంటనే వెళ్ళి చూడండి, ఫస్ట్ మీ మూవీ చూడండి. అంటే ఓటీటీలో వస్తుంది కదా, 1 వీక్ పోతే ఎందుకులే అని కొంచెం సెల్ఫిష్ నాకు కూడా ఉందన్నమాట. నేను ఎలా క్యారెక్టర్ చేయలేదు కదా ఎందుకు దాన్ని బయట. ఓకే నేను ఎందుకు చూడాలి, నేను నాకు కూడా ఉంటుంది కదా. ఓకే ఫైన్. ఇంత డైరీ చెప్తున్నాడు దానికి అవును ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫస్ట్ పెద్ద కాస్టింగ్ అనేది నేను అఖిల్ మూవీ చేశాను. ఫస్ట్ మూవీ అఖిల్ది, అందులో సిస్టర్ క్యారెక్టర్ అనమాట. సిస్టర్ క్యారెక్టర్ మీన్స్ అన్న అన్న అన్నయ్య అని పిలుస్తుంటాను. నా చదువు కోసం ఏదో హెల్ప్ చేస్తాడు తను. నా సీన్ అది సీన్ మూవీ చూస్తే మూవీ కూడా చూడలేదు ఇంకా ఏమైంది నా క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే లేదమ్మా నీ క్యారెక్టర్ రాలేదన్నారు. నేను చూడలేదు మూవీ, నన్ను క్యారెక్టర్లంది ఎడిటింగ్లో పోయింది, ఇంకా నేను ఎందుకు చూడాలి నేను చూడను. అవుంటుంది లోపల చిన్నపిల్లి చైల్డ్లిష్ ఉంటుంది కదా చిన్నపిల్లడు. ఇంకేదైనా టీవీకి వస్తే ఎలాగో ఏదో అన్ని చూస్తాం, అన్నిట్లో అది కూడా చూస్తాను. అలా ఇప్పుడున్న మీ మూవీస్ కానీ సీరియల్స్ కానీ బాగా నచ్చిన మూవీ అంటే ఏదని చెప్తారు, అంటే మీరు చేసింది అన్ని మూవీస్లో? నాకు అన్ని చేసిందల్లా అంటే గద్దలకొండ గణేష్. క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, ఒక సెంటిమెంటల్గా. లాస్ట్ ఎండ్ కూడా మీతోనే కదా అది, సో అది మాకు బాగా ఎండింగ్ అంటే ఇక హీరో మదర్ అండ్ నా క్యారెక్టర్ యాక్చువల్లీ అది తమిళ్ మూవీ అనుకుంటా. తమిళ్ మూవీలో క్యారెక్టర్ని తను పెళ్లి చేసుకుందాం అన్న ఒక వేలో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఓహో ఓకే. కానీ ఇక్కడ మన వాళ్ళు ఇలా అంతవరకు ఫిక్స్ చేశారు. ఒకవేళ అదే పెళ్లి చేసుకున్నాం అంటే అందులో ఏ హీరోయిన్ తీసుకొచ్చి పెట్టాలని ఎందుకు పెట్టుకుంటారు కదా, ఇంత లాయల్ గా ఇంత జెన్యున్ గా ఎట్లా ఉంటారు. అంతే అది కామన్ థింగ్ కదా. సో అంతటితో నా క్యారెక్టర్ అక్కడ ఉంది కాబట్టి నేను చేశాను, లేకపోతే ఆ సీన్ ఇంకోలా మార్చుంటే నేను చేసేదని కాదేమో. మేబీ ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నెక్స్ట్ మంచి మూవీస్ వస్తాయి, ఆ మూవీలో కూడా ఉంటుంది. మేబీ నేను కూడా ఏంటంటే ఒక కొన్ని రోజుల నుంచి కొంచెం నాకు కార్ యాక్సిడెంట్ అయింది. అయ్యో ఇక ఏమైందంటే కార్ యాక్సిడెంట్ అయింది, డబెల్ దుమెల్ దుమెల్ ఇట్లా తిరిగాము. అందుకోసమే చెప్తాం మంచి డ్రైవర్ని పెట్టుకుంటే అయిపోతుంది, మేము డ్రైవర్ని పెట్టుకోకుండా వెళ్ళాం. సో ఆ డిప్రెషన్లో ఉన్న నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, దీని అన్నిటి వల్ల కూడా నా కాన్సన్ట్రేషన్ కూడా ఇండస్ట్రీలో తగ్గింది. సో నాకు రావట్లేదు అని చెప్పేదానికంటే నేనే కొంచెం కొంచెం దూరం ఉన్నాను అని చెప్పచ్చు. లేదు దగ్గరే ఉన్నారు. ఇక సీరియల్స్ ఇక కామన్ అది కాల్స్ వస్తూనే ఉన్నాయి ఆ క్యారెక్టర్ కానీ. బట్ నేను ఇంతకుముందు ఏదొకటి ఏదొచ్చినా చాలు నేను చేస్తాను అనుకున్నాను, ఇప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను అనుకుంటా ఫిక్స్ అయ్యాను. ఏదన్నా సెకండ్ లీడ్ ఎట్లాగా సీరియల్స్లో మా వాళ్ళే అనమాట. ఇదిగో మీరు చెప్పారు కదా ఈ హీరోయిన్ లాగా ఉంది ఎందుకు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అని ఇలాంటి వాళ్ళందరూ నాకు కామెంట్ చేసి ఇప్పుడు లీడ్ ఇస్తేనే చేస్తానన్న పొజిషన్కి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఇలా తీసుకొచ్చారు.